బిడ్లు కాలవాపులతో బాధపడుతున్నారా సరళ వాపు వ్యాధి కావచ్చు అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి నమస్కారం మహమ్మద్ గారు నమస్తే అసలు మీ పేరు వింటే మహమ్మద్ ముస్లిం నేమ్ అలాగే మీ గెటప్ చూస్తేనేమో మొత్తం ట్రెడిషనల్ గా సాంప్రదాయబద్ధంగా ఉన్నారు దాని వెనుకలు ఉన్న కారణాలు ఏంటి ఏం లేదండి యాక్చువల్లీ చెప్పాలంటే మేము ముస్లింస్ అండి ముస్లింస్ లో మా కమ్యూనిటీలో మేము వెంకటేశ్వర స్వామి వారిని అల్లుడిగా భావిస్తాం ఓకే సో అల్లున్గా అంటే స్వామి వారి సెకండ్ వైఫ్ బీబీ నాన్చారి ఉన్నారు కదండి సో ఆవిడ ఒక ముస్లిం సో మా ఎప్పటి ఖాందాన్లో స్వామి వారు మా ఇంటి అల్లుడని మేము ఆయన బావా అని పిలవడం మా ఇంట్లో ఏ శుభకార్యాలు జరిగినా ఏం చేస్తున్నా ఇండ్లు ఓపెనింగ్ జరిగినా ఆయనకు మేము ఏదైనా ప్రసాదాలు నివేదించుకోవడం తిరుమలకు ఎవరి టూ మంత్స్ త్రీ మంత్స్కి అలా వెళ్ళడం ఇలా మా ఖాందాన్లో వస్తుంది బట్ ప్రతి ఒక్క ముస్లిమ్స్ ఇలా చేస్తారనైతే లేదు మాకు ఎందుకు ఇలా అబ్బిందంటే మా నాన్నమ్మ వాళ్ళ కాలం నుంచి స్వామిని కొలిచేవాళ్ళండి మా ఇంట్లో పూజాది కార్యక్రమాలు జరుగుతాయి ప్రతి సాటర్డే ఇంట్లో కొబ్బరికాయ కొట్టుకుంటాం స్వామివారికి నివేదన హిందూ ట్రెడిషన్ అలాగే ముస్లిం ట్రెడిషన్ అండి ఒకసారి బక్రీదు వినాయక చవితి ఒకసారి వచ్చిందండి మా చిన్నప్పుడు సో అక్కడ వినాయకుని ఇంట్లో పెట్టుకున్నాము పూజ చేసేసాము మళ్ళీ టెన్ థర్టీకి ఈద్గా వెళ్ళి నమాజ్ చదువుకొని వచ్చి ఫిర్నీ చేసాం బట్ నాన్ వెజ్ ఉండం బట్ ఏంటంటే అక్కడ మేము ఈ మతంలో పుట్టాం కాబట్టి ఈ మతాన్ని మేము రెస్పెక్ట్ చేస్తాం మా పెళ్ళి కానీ మా చ చనిపోయినా ఏం చేరినా ముస్లిం పద్ధతిలోనే జరుగుతాయి బట్ మేము ఈ వెంకటేశ్వర స్వామి వారిని చాలా భక్తి శ్రద్ధలుగా కొలుస్తాం మేము ఇప్పుడు ఈ పొజిషన్లో ఉన్నామంటే దానికి కారణం ఆ వెంకటేశ్వర స్వామి అండి అంటే మేము మా బావగారు అనుకుంటాం కడప జిల్లాలో కూడా చాలా మంది ఉగాది రోజు ముస్లింస్ అంటే చాలా గడ్డాలు ఇచ్చి బురకాలు వేసుకున్న వాళ్ళు కూడా క్యూ లైన్లో ఉండి ఆయన మా అల్లుడు అని చెప్పేసి బియ్యము బ్యాళ్ళు కూరగాయలు తీసుకొని వెళ్ళి స్వామివారికి ఒడి బియ్యం లాగిస్తారండి అండ్ మోరవర్గా మా ఇంట్లో వచ్చేసి నా పేరు మొహమ్మద్ బాబు మా వైఫ్ పేరు సో నా కొడుకు పేరు వజ్రమకరు ఓకే అండి మీ ఇద్దరిదే ముస్లిం నేమ్ అలాగే మీ అబ్బాయిదే చూస్తే హిందూ పేరుంది రీజన్ ఏంటండి రీజన్ అంటూ ఏం లేదండి మాకు ఎవరు పుట్టినా కూడా వెంకటేశ్వర పేరు పెట్టాలా లేకుంటే ఆడపిల్ల పుడితే అమ్మవారి పేరు పెట్టాలా అని అనుకున్నాం ఆడపిల్ల పుడితే క్షీరాబ్ది పెట్టాలనుకుని ఫిక్స్ అయ్యామండి వెంకటే మగపిల్లడు పుట్టాడు కాబట్టి వెంకటేశ్వర స్వామి వారికి అత్యంత ఇష్టమైన ఏంటంటే ఆయనకు అలంకరించుకోవడం అనేది చాలా ఇష్టం వెంకటేశ్వర స్వామి సో ఆయన కిరీటం పెట్టుకుంటే చాలా అందంగా ఉంటారు సో వజ్రాన్ని మకుటంగా ధరించినా అంటే వజ్రం అంటే వజ్రాలతో కిరీటాన్ని ధరించిన వ్యక్తి ఆయన సో నా కొడుకు కూడా ఈ పేరు పెడితే ఎంత బాగుంటుంది అది స్వామివారికి ఇష్టమైన పేరు కదా అనే ఉద్దేశంతో వజ్ర మకుడు ధర అని పేరు పెట్టానండి సో ఈ పేరు పెట్టడం వల్ల మా కమ్యూనిటీలో వాళ్ళు ఎవరూ ఏమనలేదు నేను మసీదుకి తీసుకెళ్ళినప్పుడు ఎవరు ఏమనలేదు సో అది ఎందుకో తెలియదండి ఎక్కడికి వెళ్ళినా కూడా మమ్మల్ని మంచిగానే ఆదరించారు ఇప్పుడు మా ఇంటి ముందర ఆవులకు పెడతాం మా ఇంటి ముందర ముగ్గు వేస్తాం ఇంట్లో దీపారాధన చేస్తాం హజరత్ వచ్చి మా ఇంట్లో సదింపులు ఫాతాలు కూడా ఇచ్చి వెళ్తూ ఉంటారు సో అది మాకు ఎటువంటి కాంట్రవర్సీ కాలేదు మాకు అది చాలా హెల్ప్ఫుల్గా కూడా అయిందండి అంటే అందరు ఎక్స్పెక్ట్ ఇస్తున్నారు మమ్మల్ని ఒక ముస్లిం అయింటి కూడా ఇలా చేస్తున్నారు వీళ్ళు అనేసి అంటే మేము ఒకరిమే కాదండి కొంతమంది ఉన్నారు మా కమ్యూనిటీలో ఇలా చేసి ఉన్నారండి చాలా మటుకు ఉన్నాడు బట్ నేను ఆస్ట్రాలజీ చదువుకోని రెమెడీస్లో కొంచెం బుక్స్ ఎక్కువ చదవడం వల్ల నాకు ఇంకా కొంచెం తెలిసింది నేను మహాభారతం రామాయణము దేవి భాగవతము ఇవన్నీ చదివానండి వెంకటేశ్వర వైభోగం ఇవన్నీ బుక్స్ అన్నీ తీసుకొని వచ్చి వెంగమామ గారి చరిత్ర ఇవి చదివేసరికి నాకు వెంకటేశ్వర స్వామి మీద అసలు చెప్పలేనంత అడెక్ట్ పోయాను అనమాట ఆయనకు నేను అంత అంత భక్తి సో అలా మేము వెంకటేశ్వర స్వామి కొలడం మేము ముస్లిం పేర్లు ఉన్నా కూడా మేము వీళ్ళు పాటిస్తామండి ఇదే డౌట్ చాలా వరకు అందరికి కూడా ఉంది ఎవరైతే మిమ్మల్ని ఫాలో అవుతున్నారో లేదంటే మీ వీడియోస్ చూసే వాళ్ళందరికీ కూడా ఈ డౌట్ ఈ రోజుతో క్లియర్ అయింది అనుకుంటున్నాను అండ్ అలాగే అంటే మీ వయసులో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక మంచి జాబ్ చేసుకున్నామా మంచి పెళ్ళైందా అదే చూస్తారు కానీ ఆస్ట్రాలజీ వైపు రావడం చాలా తక్కువగా మరి ఆ వైపు రావడానికి గల రీజన్స్ ఏంటండి ఏంటి ఏం లేదండి ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని గురించి నేను నేను గవర్నమెంట్ ఎంప్లాయీ రెవెన్యూ డిపార్ట్మెంట్లో జాబ్ చేస్తాను అండి మా వైఫ్ బ్యాంక్లో ఎం బ్యాంక్ ఎంప్లాయ్ అనమాట తను సో అయినా కూడా ఏదో మార్నింగ్ ఆఫీస్ వెళ్ళామా ఈవినింగ్ ఇంటికి వచ్చి పిల్లలతో వైఫ్తో కాలం గడిపామన్నట్లు కాకుండా నేను ఒకప్పుడు ఈ గవర్నమెంట్ జాబ్ రాకముందు హైదరాబాద్లో జాబ్ చేసేటప్పుడు నేను ఉన్న అపార్ట్మెంట్ పక్కన ఆస్ట్రాలజీ నేర్పించేవాళ్ళు అనమాట సో అది నిజమా అబద్ధమా తెలుసుకుందామని వెళ్ళి అతన్ని నేను ఇప్పుడు నేనే ఆస్ట్రాలజీ ఒక పది మందికి ఇరవై మందికి డైలీ చెప్తున్నానంటే దానికి కారణం కూడా వెంకటేశ్వర స్వామి అండి ఎలా అంటే మనకు తెలుసుకున్న విద్యని ఒక పది కొంతమంది మేలు కోసం చెప్పడం వల్ల తప్పు లేదు కదండి ఇప్పుడు నాకు ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ ఆఫీస్ అయిపోతుంది సిక్స్ టు సెవెన్ ఇంటికి వచ్చి రెస్ట్ తీసుకుని సెవెన్ టు ఎయిట్ వరకు నేను ఎవరైనా వస్తే చెప్తున్నాను అండి బట్ నేను ఎటువంటి ఫీజు తీసుకున్నది ఆల్మోస్ట్ అందరికీ తెలిసిన విషయమే అలా నేను కొంతమంది అన్న నా వల్ల అంటే నా వల్ల అంటే నా వల్ల నాకు తెలిసిన రెమెడీస్ వల్ల బాగుపడతారు కదా అనే ఉద్దేశంతో ఇలా చేస్తున్నానండి నేను ఒకసారి నాకు జిమ్లో ఒక ఫ్రెండ్ ఉన్నాడండి కృష్ణమోహన్ అనేసి సో అతను ఏదో ఆస్ట్రాలజిస్ట్ దగ్గరికి వెళ్ళొచ్చానన్నా నేను సో సరిగా చెప్పలేదు అది ఇది అంటే లేదు కృష్ణ నా నేను కూడా ఆస్ట్రాలజిస్ట్నే నేను చెప్తాను నీ చేయి చూపించు అని స్టార్ట్ చేశాను స్టార్ట్ చేస్తేనే అతనికి నేను అతని పాస్ట్ అంతా కరెక్ట్ చెప్పేసరికి అన్న ఎవరు ఇంతగా చెప్పలేదు సో మీరు నాకు కొంచెం చెప్పండి కొంచెం చెప్పడం స్టార్ట్ చేశాను అలా 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 మౌత్ పబ్లిసి టైప్ అందరికీ మంచి జరిగింది ఆ అబ్బాయికి కాదు మిగతా వచ్చిన వాళ్ళందరికీ సో ఫస్ట్ నేను స్టార్ట్ చేయడం అనేది ఆ అబ్బాయితో స్టార్ట్ అయింది అనమాట ఓకే నేను ఇలా హాస్టల్ చెప్పడం రంగరంగ రీల్స్లలో చెప్పడం దీని వల్ల కూడా చాలా మంది నన్ను కలవడము నా వల్ల బెనిఫిట్ పొందడం మళ్ళా వచ్చి వాళ్ళ పెళ్ళి కాని వాళ్ళు పెళ్లి పెళ్లి ఫిక్స్ అయిందనేసి పిల్లలు కన్సీవ్ అవ్వడం ఇలా జరిగాయండి సో ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ దట్ సో మరి ఫ్యూచర్ ఇలా కంటిన్యూ చేద్దామని అండి చేస్తాను నేను జాబు చేస్తుంటాను అండి నాకు టైం దొరికినప్పుడు ఇది చెప్పాలనేది నేను అనుకుంటున్నాను బాగా అంటే మరి హిందూ ఫాలో అవుతా అన్నారు అలాగే ముస్లిం కూడా మీరు ఫాలో అవుతారు అని అన్నారు మరి హిందులో సారే అని నోములని ఇలా అన్ని పండుగలు కూడా జరుపుకుంటూ ఉంటాం కదా అది కూడా మీరు చేసుకుంటారు తప్పకుండా చేసుకుంటాం ఇప్పుడు మా పెళ్ళిళ్ళు జరిగాయి అనుకోండి పెళ్ళికొడుకుని చేసే ముందు మేము దాసర్లు పెట్టుకుంటాం వెంకటేశ్వర స్వామికి అంటే పెళ్ళికొడుకు రేపు చేస్తారనగా ముందు వచ్చే సాటర్డే రోజు వెంకటేశ్వర స్వామికి మా ఇంట్లో పొంగల్ ముద్దలు పెట్టేసి ఒక తొమ్మిది మంది ఉపవాసం ఉండి తిరునామం పెట్టుకొని మేము వెంకటేశ్వర స్వామి చేస్తాం తర్వాత మరుసటి రోజు దత్తగిరి స్వామి అనేసి జెండా జెండా పండగ అంటారు కదండి ముస్లిం ఇళ్ళలో అది ఫెస్టివల్ చేసుకుంటామండి ఆ రోజు తరువాత పెళ్ళి అయిపోయినాక ముస్లిం ఇళ్ళల్లో కొంతమందికి ఒడిబియ సాంప్రదాయం ఉంది కొంతమందికి ఉండకపోవచ్చు బట్ మా ఇంట్లో అయితే కనుక మా వైఫ్ ఎలా హిందూ ఇండ్లల్లో సారే తీసుకొని వస్తారో అదేవిధంగా ఒడిబియం పోసుకొని సారే తీసుకొని వచ్చి ఇంటికి వచ్చి ఐదు మంది ముత్తైదులతో దీవెనలు తీసుకుంటారండి అదొకటి అయితే ఇంకొకటి మేము మా పూర్వీకుల నుంచి కేదారేశ్వర స్వామి నోములు చేసేవాళ్ళు అనమాట మా నానమ్మ వాళ్ళ అత్తగారికి కేదారేశ్వర స్వామి వాళ్ళ నోముల్లో బంగారు పూసలు దొరికాయంట అండి బావి దగ్గర అప్పటి నుంచి అప్పుడు మాకేం లేదండి వేసుకెళ్ళి మా నానమ్మ వాళ్ళ అత్తగారికి అంటే వాళ్ళు ఏదో కూలి పని చేసుకొని బతికేవాళ్ళు అలాంటి వాళ్ళు ఈ నోములు చేసుకోవాలనడానికి డబ్బు లేదు అప్పుడు ఊర్లో వాళ్ళని అడిగేస్తే ఒక బ్రాహ్మణ్ దగ్గరికి వెళ్తే ఆయన చెప్పారండి మీకు ఇది దొరకడమే గొప్ప విషయం అండి మీరు ఒకసారి స్టార్ట్ చేయండి అంటే నా పరిస్థితి ఇదే కదండి ఎలా స్టార్ట్ చేయాలని అడిగితే ఆ ఊరు పెద్ద దగ్గరికి వెళ్ళి అప్పుడు ఆమె ఒక లెవెన్ రూపీస్ అప్పు తీసుకొచ్చుకొని వచ్చి ఈ పండగ చేశారంట తర్వాత నెక్స్ట్ ఇయర్కి మాకు థర్టీ ఏకర్స్ ల్యాండ్ వచ్చింది మా అబ్బ ఆ ఊరికి రెడ్డి అవ్వడము సో అలా ఆ ఫెస్టివల్ చేయడం వల్ల అంటే ఆ దేవుడు కేదారేశ్వరి దేవుడు కరుణ మా మీద ఉందో లేక దేవుడు దైవ సంకల్పమో తెలియదు కానీ మేము ఇలా చేయడం వల్ల మేము మంచి అభివృద్ధి పొందాం తర్వాత తర్వాత ఆయిల్ మిల్స్ అని కొంచెం మా డాడీ మంచి చదువుకొని మా పెద్దనాన్న బాగా చదువుకొని ఇలా పైకి వచ్చామండి సో అన్ని ఫెస్టివల్స్ మేము చేస్తాం కేదారేశ్వర కార్తీక నోములు చేస్తాము సంక్రాంతి జరుపుకుంటాము ఉగాది జరుపుకుంటాము ఏకాదశి ఏకాదశి ఉపవాసం ఉంటాము అండ్ మోర్ ఓవర్గా మొహరం చేసుకుంటాము గ్యారమీ చేస్తాము బక్రీద్ చేసుకుంటాము రంజాన్ జరుపుకుంటామండి ఇది మా కల్చర్ లో ఇవన్నీ ఉంటాయండి సో ఇది మేము హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నామండి అంతే ఇక్కడే కానీ ఏ మతాన్ని మీకు కించపరచడం లేదండి